ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఋషులు పసుపుకి చాలా ఉన్నతమైన స్థానాన్ని కలిగించారు అసలు పసుపు లేని ఇల్లు అంటే ఉంటుందండి ఊహించుకోండి అసలు ఇండియాలో ఒక్క ఇల్లు కూడా ఉండదు అంత ఇంపార్టెన్స్ పసుపుకి ఎందుకు ఇచ్చారు అంటే ప్రకృతి ప్రసాదించిన పవర్ఫుల్ మెడిసిన్ పసుపు యాంటీ ఫంగల్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ని రకాల ప్రాపర్టీస్ పసుపులో అద్భుతంగా ఉన్నాయి అందుకనే ప్రతింట్లో పసుపు పెట్టుకుని అనేక సందర్భాల్లో పసుపు వల్ల ఆరోగ్య లాభాలు పొందే ఆచారాలను మన ఋషులు రచించారు మరి అలాంటి పసుపు వల్ల మీకు ఏమేమి లాభాలు ఎలా వాడుకుంటే మంచిదో కొన్ని ముఖ్యమైన విషయాలు దాని గురించి పసుపులో ముఖ్యంగా కర్క్యూమిన్ అనే పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది చాలా బాగా మనకు అన్ని రకాల లాభాలు కలిగిస్తూ ఉంటుంది ఆ ఒరిజినల్ క్వాలిటీ పసుపు మీకు మార్కెట్లో దొరికేది కాదు చాలామంది కల్తీ కలిపేస్తూ ఉంటారు అలాంటివి తెచ్చుకుంటే మీరు ఆశించిన ఫలితాలు పొందలేరు మంచి క్వాలిటీ పసుపు కొమ్మల్ని మీరు కొని తెచ్చుకుని ఎండ పెట్టేసి మీరు స్వయంగా పసుపు చేసుకోండి ఇంట్లో జల్లిచ్చి పెట్టుకోండి పసుపు కొమ్మను బండబెట్టి కొట్టేసి మిక్సీ చేసి పౌడర్ చేసి మెత్తగా జల్లించేసి అడుగునొచ్చే ఒరిజినల్ క్వాలిటీ పసుపుని ఇంట్లో పెట్టుకుంటే మీకు అది చాలా ఘాటుగా చాలా పవర్ఫుల్గా ఒరిజినల్ కలర్లో మంచిగా ఉంటుంది అనమాట మంచి సువాసనక అలాంటి పసుపుని ఇంట్లో పెట్టుకుని మీరు వేటేటికి ఎట్లా వాడచ్చు అంటే మీకు ఎప్పుడైనా కత్తిపేట తెగిన చాకు తెగిన ఎప్పుడన్నా పడి దోక్కుపోయి కాస్త పైన స్కిన్ లేచిపోతుంది అనుకోండి ఇమీడియట్గా అలాంటి వాటిని కాస్త నీళ్లు పొయ్యి మీద పెట్టి కాచి చల్లార్చేసి ఆ నీళ్లతో కడిగేసేయండి శుభ్రంగా ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు వెంటనే కడిగినప్పటికీ తర్వాత ఫైనల్గా కాచి చల్లార్చిన నీళ్లతో అక్కడ క్లీన్ చేసేసుకోండి ఆ తర్వాత ఏ యాంటీసెప్టిక్ లోషన్ కానీ ఏ క్రీమ్ కానీ ఏది అప్లై చేయొద్దు డైరెక్ట్గా పసుపు అక్కడ రాసేసేయండి దాని మధ్యలో పెట్టేసేయండి పూసేసేయండి పసుపు అలాగనక చేస్తే కొంచెం వెంటనే మండుతుంది ఆ మండుతుందని మీరు పసుపు పెడత మానేస్తే హీల్ అవటం లేట్ అవుతుంది ఆ పసుపు పెడితేనండి గాలిలో ఉండే బ్యాక్టీరియాల ఫంగస్ వైరస్ క్రిములు ఏవి ఇటించి లోపలికి ఎంటర్ అవ్వకుండా పసుపుకి తగిలేసరికి చచ్చిపోతాయి అక్కడున్న కణజాలాన్ని ఆ ఇన్ఫ్లమేషన్ తొలగించటానికి అక్కడ స్వెల్లింగ్ తగ్గించటానికి అక్కడ ఉండే డెడ్ సెల్ అంతటినీ కూడా రిమూవ్ చేయటానికి చాలా బాగా పనికొస్తుంది అందుకని పసుపు యాంటీ ఇన్ఫ్లమేటర్ అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరగకుండా త్వరగా కంట్రోల్ చేస్తుంది ఇక రక్షణ వ్యవస్థకి అందులో ఉండే కర్క్యుమిన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి హీలింగ్ త్వరగా జరుగుతుంది అందుకని గాయాలకి దెబ్బలకి కోసుకుపోయినప్పుడు ఇట్లాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది పూర్వం రోజుల నుంచి అందరూ అదే వాడేవారు ఇంట్లో ఇంకేమీ ఉండేవి కాదు అందుకని ఆ కోణంలో ఈరోజు అందరూ ఉపయోగించవచ్చు ఇక రెండవది చాలామందికి బరువు పెరిగేసరికి కాళ్ళు వేళ్ళు కూడా లావులైపోతాయి అండి కొవ్వు పట్టేసి బాగా దగ్గరకు అయిపోతాయి ఎక్కువగా కా కాళ్ళు కడిగినప్పుడు చెమ్మ కాళ్ళు వేళ సందుల్లాగి ఒరుసుకుపోతుంటాయి ఈ వేళ సందుల్లో ఇక్కడ కానీ కొంతమంది కాళ్ళు వేళ దగ్గర ఆ ఒరుపుల దగ్గర మీరు స్నానం చేసి వచ్చాక దూది పెట్టి తడి లేకుండా తుడిచేసి దాంట్లో పసుపు పెట్టేసేసేయండి పసుపు రాసేస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ శుభ్రంగా తగ్గిపోతుంది అనమాట అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండవ రకంగా వాడండి ఇక మూడవది కొంతమందికి ఈ గోళ్ళు దగ్గర ఈ పై భాగం స్కిన్ అంతా కూడా ఉబ్బి నొప్పి వస్తూ ఉంటుంది పసు అట్లా ఉంటుంది అనమాట అలాంటి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ పెయిన్ వస్తుందన్నమాట ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి పసుపు ఉండ చేసేసి దానికట్ట పెట్టి గొడ్డబెట్టి కట్టేసారంటే శుభ్రంగా తగ్గిపోతుంది అనమాట గోరు చుట్టూ వచ్చినప్పుడు కూడా ఆ పసుపు ఉండ చుట్టు పెట్టేసి గొడ్డ కట్టేసుకుంటే సరిపోతుంది గోరు చుట్టైనా ఇన్ఫెక్షన్ అసలు ఏ మెడిసిన్ వాడకుండా చక్కగా హీల్ చేసే గుణం పసుపు ఉంటుంది అనమాట అక్కడ ఈ రకంగా ఉపయోగించండి ఇక నాలుగోది ఇక చాలామందికి గజ్జల్లో చంకల్లో పిరుదుల మధ్య భాగాల్లో చెమటలు బాగా పట్టి దురదలు వస్తూ ఉంటాయి స్నానానికి ఒక గంట ముందు అలాంటి భాగాల్లో దురదలు తగ్గించుకోవటానికి మగవారు కూడా ఏదో పసుపుని ఆడవారే రాసుకోవాలన్నట్టు ఒక అపోహంద తప్పు ఆడవారికి ఒక సాంప్రదాయంలో అలవాటు చేశారు కానీ మగవారు కూడా రాసుకోవచ్చు గజ్జల్లో చంకల్లో పిరుదుల మధ్య భాగంలో పసుపుకి అనే నీళ్లు కలిపేసేసి లేదా పసుపుకి అంత తేనె కలిపేసైనా సరే ఈ రెండిటి కాంబినేషన్ అట్లా తేనైతే ఇంకా మంచిది నీళ్ళకంటే కూడా ఒరిజినల్ క్వాలిటీ తేనె పసుపు కలిపేసేసి ఆ భాగాల్లో రాసి ఒక గంట సేపు ఉంచేసేసి స్నానం చేయండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ శుభ్రంగా తగ్గిపోయి అక్కడ అసలు దురదలు బ్రహ్మాండంగా పోతాయి అనమాట ఆ కోణంలో అలా ఉపయోగించవచ్చు ఇది నాలుగవది ఐదవది ఇంట్లో వైరస్ బ్యాక్టీరియా క్రిములు కాస్త తొలగించుకోవటానికి ఎప్పుడన్నా పసుపు నీళ్లు అరుగుల మీద గచ్చుల మీద చల్లి తుడుచుకోవటం అనేది వారానికి ఒకటి రెండుసార్లు చాలా మంచిది అది అంటే మనకు తెలుసో తెలియకో నేల మీద చాలా బ్యాక్టీరియా వైరస్ క్రిములు పెరిగిపోతూ ఉంటాయి అందుకని మార్కెట్లో దొరికే కెమికల్స్ కంటే కూడా పసుపు నీళ్ళు వేసి ఇట్లా తుడవటం అనేది చల్లడి తుడవటం అనేది చాలా మంచిది తర్వాత మీరు వేరే ఆడితో ఫైనల్గా తుడుచుకోండి కానీ అసలు ఇంట్లో చంటి పిల్లలు ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ మనకి క్రిములు లేకపోతే అంటువ్యాధులు వచ్చే సీజన్లు అట్లా పసుపుతో కనుక చేస్తే చాలా మంచిది అనమాట అట్లాగే దీంతోపాటు గుమ్మాలకి పల్లెటూళ్ళు అయితే ఎప్పటికీ పసుపు పెడుతుంటారు అది పురుగు పుట్ర పాములు లోపలికి రాకుండా ఎంతో లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది అది కూడా అప్పుడు పల్లెటూళ్ళు ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిటీల్లో ప్రభావం ఉండదు పాములు ఇంట్లోకి తేళ్లు రావటం కానీ జరీలు రావటం కానీ ఏముండదు గుమ్మానికి పసుపు రాశారు అంటే రంగు వేయకుండా ఆ పసుపు మీద ప్రయాణం చేయవన్నమాట ఆ పసుపు వాసన రానివ్వద అందుకని అంత బాగా మీకు పనికొస్తుంది అనమాట అందుకని పసుపు పూర్వం రోజుల్లో అయితే పొట్లో నులి పురుగులు ఇట్లాంటి పాములు ఉన్నప్పుడు ఉండలు చేసి మింగిచ్చేవారు ఈ రోజుల్లో కూడా చేయండి మీ పిల్లలకు పాముల పురుగులు ఏమైనా ఉన్నట్టు అనుమానం ఉంటే ఒక ఐదు ఆరు రోజులు పది రోజులు రోజు అంత పసుపు ఉండలు చేసేసి పసుపు ఉండ నోటో పెట్టేసి నీళ్లు తాగి మింగేయమనండి శుభ్రంగా వెళ్ళిపోతుంది ఆ క్రిములు బ్యాడ్ బ్యాక్టీరియాలను పొట్టలో చంపటానికి ప్రేగుల్లో చంపటానికి అద్భుతంగా పనికొస్తుంది అనమాట మరి ఇలాంటి లాభాలన్నీ పసుపు ద్వారా మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒరిజినల్ క్వాలిటీ పసుపుని ఇంట్లో ఉంచుకుని ఇక సౌందర్య సాధనం కింద అంటారా ఇక చర్మం డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేయటానికి సూక్ష్మజీవులు చర్మం మీద ఉన్న పోగొట్టుకోవడానికి కాళ్ళకి చేతులకి పసుపు రాసుకుంటే తడిలోకి వెళ్ళిన అక్కడ ఏమి ఇబ్బంది రాకుండా పగుళ్ళ దగ్గర క్రిముల లోపలికి వెళ్ళకుండా రక్షణ కలిగించడానికి కాళ్ళకు రాసుకోవటం అనేది చాలా గొప్ప సాంప్రదాయం కాబట్టి ఒంటికి పసుపు రాసి స్నానం చేయటం కూడా చూడండి శుక్రవారం రోజున ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియాలు డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ అన్నిటినీ క్లీన్ చేసుకోవడానికి పసుపు రాసి స్నానం చేయటం అనేది మగవారికైనా మంచిదేనమాట ఇది ఆరోగ్యానికి ఇన్ని రకాల లాభాలు ఇచ్చే పసుపును ఉపయోగించుకోవటం తప్ప దాని రుణం మరో రకంగా తీర్చుకోలేము అందుకని హెల్దీగా నేచురల్ ప్రోడక్ట్ అయిన పసుపుని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం